Hello, this is Lakshmi Kamambati. Welcome to Vidya Bharati Champions. Ee roju manam 8th class Telugu lo 6th lesson Payanam paatham lo next part cheptunnamu. Already last part lo Rama Ganganna Ramappa daggariki Bengaluru lo Karnataka lo Ballari daggariki vacharu. Akkada Ramappa tho maatladutunnaru. వాళ్ళ అతను ఇక్కడికి వచ్చి తన పాత రోజులన్నీ గుర్తు చేసుకుంటాడు. ఎవరు రమ్మన్నారు, ఎవరు వెంకటస్వామి వల్ల వచ్చినట్టు, తన పరిస్థితి, తనకెంత పొలం ఉంది, ఏమిటి ఇదంతా, తన వ్యక్తిగత పరిస్థితులన్నీ మనకు లాస్ట్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు రామప్ప మాట్లాడుతున్నాడు. చూడండి, రామప్ప, చూడు గంగన్న, నువ్వు మరీ సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు. నా మాదిరి నువ్వు రైతువే. నీ సంగతంతా మా వెంకటస్వామి వివరంగా రాసినాడు. మీ ప్రాంత కరువు పరిస్థితులు ఇక్కడ అందరికీ తెలుసు. మీ ప్రాంతం నుండి వలసలు వచ్చిన వాళ్ళు ఈ చుట్టుపక్కల దండిగా ఉన్నారు. ఏం చెప్తున్నాడు రామప్ప గంగన్నకి, మరీ అంత సిగ్గుపడిపో, మాకు అలా నిలబడి నిలబడొద్దు, చక్కగా నువ్వు కూడా రైతువే, నాకులాగానే నువ్వు రైతువే, నేను రైతునే. నీ సంగతంతా మా వెంకటస్వామి వివరంగా రాసినాడు. వెంకటస్వామి అంటే ఎవరు? మనకి లెటర్ రాసి రామప్ప గంగన్న రామప్ప గారి దగ్గరికి పంపించిన అతను గంగన్న, గంగన్నను పంపించిన వెంకటస్వామి. ఓకే, ఈ మీ ప్రాంత కరువు పరిస్థితులు ఇక్కడ అందరికీ తెలుసు. మీ ప్రాంతంలో ప్రాంతానికి కరువు వస్తే మొత్తం అందరికీ తెలుస్తుంది. అదే ఒక మనిషికి వస్తే మనం బాధపడాలి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం అలాగే ఉంది, నువ్వు బాధపడాల్సిన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. మీ ప్రాంతం నుండి వలసలు వచ్చిన వాళ్ళు, వలసలు అంటే ఒక చోటు నుండి ఒక చోటుకి వెళ్ళే వాళ్ళని వలసలు వచ్చిన వాళ్ళు అంటారు. వలస అంటే వలస పక్షులు అంటారు. వలస పక్షులు అంటే అవి వాతావరణకు అనుకూలంగా ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వస్తూ ఉంటాయి అన్నమాట పక్షులు. అలాగే మనుషులు కూడా వెళ్తూ ఉన్నారు. ఈ చుట్టుపక్కల దండిగా ఉన్నారు. దండిగా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. నువ్వేమీ సంకోచ పడవద్దు. సంకోచ పడటం అంటే అనుమానించడం, బాధపడటం చేయవద్దు. మీరంతా మీ సొంత ఇంటిలో మాదిరిగా ఇక్కడ ఉండిపోండి అని చెప్పాడు. ఇక్కడ మీరంతా ఎలా ఉండాలి, మీ సొంత ఇంట్లో ఎలా ఉంటారో అలా ఉండండి, బాగా సిగ్గుపడద్దు అని చెప్పాడు. మీకు కావాల్సిన సంభారాలన్నీ అడిగి తీసుకోండి. ఇక్కడ కూడా మీరు రైతుల్లాగే బతకండి. మనందరిది రైతు వంశం, మనల్ని మనమే కాపాడుకోవాలి. ఏం చెప్పారు, మీరంతా ఇక్కడ సొంత ఇంట్లో ఉన్నట్టు ఉండండి. మీకు కావాల్సిన సంభారాలు అంటే ఇంట్లోకి కావాల్సినవన్నీ, ఏమేమి వస్తువులు కావాలో అవి అడిగి తీసుకోండి, మొహమాట పడద్దు. అలాగే మీరు ఇక్కడ కూడా మీరు రైతుల్లాగే బతకండి. కూలీలు అంటే ఏంటి, కూలీకి రైతుకి తేడా ఏంటంటే రైతు దగ్గర పనిచేసేవాడు కూలీ, సొంత భూమి ఉన్నవాడు రైతు. కాబట్టి ఇక్కడ మీరు సొంత భూమి, ఈ భూమి కూడా మీదే అనుకుని ఉండండి. మనందరిది రైతు వంశం అంటే ఏంటి, అందరూ రైతులే. మనల్ని మనమే కాపాడుకోవాలి. మనలో ఒకళ్ళకి కష్టం వస్తే ఇంకొకలా నా దగ్గర ఉంది అని గర్వపడకూడదు. ఒకళ్ళనొకళ్ళు కాపాడుకుంటూ ఉండాలి. మీరు ఇక్కడ ఉన్నంత కాలము ఇక్కడ రేటు కంటే ఎక్కువగానే మీకు ఫలితం ఇస్తాను. ఇక్కడ ఉన్నంత కాలం ఇక్కడ రేటు కంటే, ఉన్న రేటు కన్నా కొంచెం ఎక్కువే మీకు జీతం వచ్చేట్టు చూస్తాను అని చెప్తున్నాడు. మీ ప్రాంతంలో పరిస్థితులు చక్కబడగానే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. తెలతెలవారుతుండగా గంగన్న, నరసమ్మ, నారాయణ, వెంకటలక్ష్మి పచ్చని వరిమళ్ళ గణాల మీదుగా నడుస్తున్నారు. వాళ్ళు ఎక్కడ పొలాల మీద వెళుతున్నారు. ఇక్కడిలాగా కనీసం ఒక్క ఎకరా భూమికైనా తమకు సాగునీరు ఉంటే అన్న ఆకాంక్ష వాళ్ళ మనసుల్లో సుడులు తిరుగుతోంది. ఆ ఎర్రటి పొలాలపై నీళ్ళెప్పుడు జాలువారుతాయా, ఇక్కడిలాగా అక్కడ కూడా పచ్చదనం ఎప్పుడు పరిమళిస్తుందా అన్న ఆశాంకురాలు వేగంగా మొలకెత్తుతున్నాయి. కరువులో నడిచిన వాళ్ల పాదాలు మెత్తని పచ్చిక మీద ఒత్తిగిల్లినట్టు మృదువుగా సాగుతున్నాయి. అక్కడ భూమి మీద నడుస్తూ ఉంటే ఎట్లా ఉంది, అదంతా పచ్చగా పొలాలు పచ్చటి పొలం మీద నడిస్తే ఏమవుతుంది, మెత్తగా బాగుంటుంది. ఇక్కడలాగా అక్కడ కనీసం ఒక్క ఎకరా, వాళ్ళకి 10 ఎకరాలు ఉందనుకున్నాం కదా, 10 ఎకరాలు మాగానే 2 ఎకరాలు భూమి కింద పొలం ఉన్నాయనుకున్నాం కదా, వాటిల్లో ఒక్క ఎకరానికి సరిపడా నీళ్లు ఉన్నా బాగుంటుంది అనుకుంటున్నారు. అలాగే వాళ్ళ మనసుల్లో సుడులు తిరుగుతోంది. ఆ ఎర్రటి పొలాల మీద నీళ్లు ఎప్పుడు జారువారుతాయా, నీళ్లు జాలువారుతాయి కదా మెత్తబడేది,
మట్టి మెత్త మెత్తగా ఉండేది. ఇక్కడిలాగా అక్కడ కూడా పచ్చదనం, పచ్చదనం రావాలంటే నీళ్ళు ఉండాలి, నీళ్ళుంటేనే పచ్చదనం వస్తుంది. ఆశాంకురాలు వేగంగా మరుగుతున్నాయి. కరువులో నడిచిన వాళ్ళ పాదాలు మెత్తని పచ్చిక మీద, కరువులో నడిస్తే ఇసుక ఎడారి అలాంటి పంట పండని చోట నడిస్తే కాళ్ళు మండిపోతాయి అన్నమాట. ఎండలో వెళ్ళాలన్నా నడక సౌకర్యవంతంగా ఉండదు. అదే ఇప్పుడు ఈ పచ్చగడ్డి మీద నడుస్తూ ఉంటే చక్కగా మెత్తగా మృదువుగా ఉంది. మళ్ళీ తమ ఊరి వైపు తమ పాదాలు పయనించాలని వాళ్ళ మనసుల్లో అనంతమైన ఆశల సవ్వళ్ళు ధ్వనిస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, ఎక్కడికి, కర్ణాటకలోని బళ్ళారికి. మళ్ళా ఎప్పుడెప్పుడు మన ఇంటికి మేము, మా ఇంటికి మేము, మా ఊరికి మేము వెళ్ళిపోతామా అని ఆశలు, త్వరగా వెళ్ళాలి అనే ఆశ సవ్వళ్ళు ధ్వనిస్తూ ఉన్నాయి వాళ్ళ మనసుల్లో. ఇది ఈ పయనం పాఠం. నెక్స్ట్ వీడియోలో మనం ఈ పయనం పాఠానికి సంబంధించిన గ్రామర్ పార్ట్ చూద్దాము. నెక్స్ట్ విషయం ఏంటంటే, మీకు గ్రామర్ పార్ట్లో మ్యాక్సిమం ప్రతి ఏదో ఒక పేరా, అన్నోన్ పేరా ఇస్తున్నారు. ఆ పేరా చదువుకోవలసిన విధానము సుమారుగా ఈ పాఠం చదువుతూ ఉండటం వల్ల మీకు అవగాహన అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రతి పదాన్ని, భాషని మీరు ఖచ్చితంగా తెలుసుకుని ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ వర్డ్స్లో ఏ క్వశ్చన్స్ ఇస్తారో, ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారో ఎవ్వరు గెస్ చేయలేరు. మీరు థియరిటికల్గా వింటాం, మీ మైండ్లో అట్టే పెట్టుకోవడం, దాన్ని అక్కడ ప్రజెంట్ చేయగలగటం ఉండాలి. ఓకేనా? సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. విద్యాభారతి ఛాంపియన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.